రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మాల మహానాడ్ జిల్లా అధ్యక్షులు దోసల చంద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం పాటీ రాజం విగ్రహం వద్ద దళిత నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాదాద్రి గుట్టపై బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ప్రభుత్వం తరఫున వెళ్లిన దళిత డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులను మంత్రులు కొమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి సతీమణుల సైతం కుర్చీలలో కూర్చొని అల్లు భట్టి విక్రమార్క పట్ల కుల వివక్ష పాటించారని, ఇది వారి అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని, తక్షణమే సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు. ఆలయ ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దోసల ప్రేమ్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి పిట్ల రఘు, మాల మహానాడు మండల అధ్యక్షులు లక్కం బాబు, జిల్లా నాయకులు బండ రమేష్, మధ్యల శంకర్ నాందేడ్, అనిల్ కుమార్ నాందేడ్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దళితులు చిన్న చూపు చూసుడు అనేది సరైంది కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. ఆలయ ఈవోను కూడా తొలగించవలసిన బాధ్యత ఉంది. ఒక విక్రమార్క అంటే సమానంగా ప్రోటోకాల్ ప్రకారమైన రేవంత్ రెడ్డి పక్క పంటి కూర్చోవాలి. ప్రోటోకాల్ కనీస ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ కూడా ఉప ముఖ్యమంత్రికి ఇవ్వలేని పరిస్థితి ఆలో ఈవోకు తెలియదా అని తెలంగాణ మాల మానాడు పక్షాన డిమాండ్ చేస్తూ, ఇట్లనే జరిగితే రేపటి వరకు వివరణ ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మాల మానాడు పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ మాల మానాడు పక్షాన డిమాండ్ చేస్తున్నాం.